Hi friends, welcome to Competitive Adda. ఇప్పటి వరకు మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవునట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి, అలానే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్పై కూడా ట్యాప్ చేయండి. దాని ద్వారా మీకు మేము పెట్టిన ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి, ల్యాప్టాప్కి లేదా డెస్క్టాప్కి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో చూద్దాము. తెలంగాణ ప్రభుత్వం నుండి 716 పోస్టుల భర్తీకి అనుమతి వచ్చింది. ఒకసారి ఆ డీటెయిల్స్ చూద్దాము. తెలంగాణ ప్రభుత్వం నుండి విపత్తు స్పందన అగ్నిమాపక శాఖ పరిధిలో 391 పోస్టుల భర్తీకి, స్త్రీ శిశు సంక్షేమ పరిధిలో 325 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హోంశాఖ పరిధిలోని విపత్తు స్పందన అగ్నిమాపక శాఖలో 391 పోస్టులు భర్తీ చేయనుండగా, వీటిలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ 33, ఫైర్మెన్ 284 పోస్టులను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు. ఇక జూనియర్ అసిస్టెంట్లు 18 పోస్టులను, టీఎస్పిఎస్సి ద్వారా డ్రైవర్ ఆపరేటర్లు 56 పోస్టులను డిపార్ట్మెంట్ సెలక్షన్ కమిటీ ద్వారా భర్తీ చేయనున్నారు. స్త్రీ శిశు దివ్యాంగుల సంక్షేమ శాఖ పరిధిలో గ్రేడ్ 2 విస్తరణ అధికారులు 325 పోస్టులను డిపార్ట్మెంట్ సెలక్షన్ కమిటీ ద్వారా భర్తీ చేయనున్నారు. వీటన్నిటికీ మనకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అయితే అఫీషియల్ నోటిఫికేషను రిలీజ్ చేయడమే తరువాయి. అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ కాగానే మనం అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయకుండా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఎగ్జామ్ డేట్స్ అనేవి త్వరగానే వచ్చే అవకాశం ఉంది. మనం ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఎగ్జామ్ డేట్ కల్లా మనం ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండవచ్చు. జాబ్ సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఇలాంటి మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం మా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.